How many types of communication are there? Asal communication ante enti? What is meant by communication? What is meant by communication? ఓకే చూడండి నేనే చెప్తాను బై కమ్యూనికేషన్ మనలో ఉన్న ఫీలింగ్స్ థాట్స్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎదుటివాడికి అర్థమయ్యేలాగా మనకు వచ్చిన భాషలో ఎదుటివాడికి వచ్చిన భాషలో వాడికి అర్థమయ్యేలాగా మనం మాట్లాడటమే కమ్యూనికేషన్ బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్వర్సేషన్ అండ్ కమ్యూనికేషన్ కాన్వర్సేషన్ కి కమ్యూనికేషన్ కి డిఫరెన్స్ ఏంటి కాన్వర్సేషన్ అంటే ఇద్దరు మధ్య జరిగే సంభాషణని కాన్వర్సేషన్ అంటారు కమ్యూనికేషన్ అంటే చెప్పాను కదా నిన్న సెండర్ రిసీవర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు నేను సెండర్ అవుతాను మీరు రిసీవర్ అవుతారు సో నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైతే ఆ పాయింట్ ని నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఏ అది మీరు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి మీరు రిసీవర్ అవుతారు అండ్ నేను సెండర్ అవుతాను బట్ వెంటనే మళ్ళీ నువ్వు ఏదో ఒక అడగడమో లేదంటే నువ్వు ఇవ్వడమో చేసావు అనుకో అప్పుడు అది ఏమవుతుంది కాన్వర్సేషన్ అవుతుంది ఎన్ని ఫోర్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ నాన్వర్బల్ ఇంకా రిటన్ కమ్యూనికేషన్ ఇంకా చెప్పాలి వర్బల్ నాన్ వర్బల్ రిటన్ కమ్యూనికేషన్ మర్చిపోయారా గుర్తుందా సో స్క్రీన్ షేర్ రాసిలో చూపిస్తాను yes very good Vishnu very good verbal non verbal visual written communication very good బా రాసుకున్నాం very good very good nana yes 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 very good importance of written communication ante enti written communication enduku use chestam asla tan chakkaga notes raaskunnadu vishnu superb very good okay and so written communication enduku ekkuva use chestam manam ప్రిజర్వ్ చేసుకోవడానికి మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి ఫ్యూచర్లో రిఫర్ చేసుకోవడానికి సో చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ నేను డిస్కస్ చేసాము లెట్ అస్ గో టుడే ఇన్ టు టుడేస్ క్లాస్ ఇంకొంచెం ఎలాబొరేట్ చేద్దాం కమ్యూనికేషన్ గురించి ఓకే ఆల్ఫాబెట్ ఏబిసిడిలు ఇంగ్లీష్లో ఎన్ని ఎన్ని ఆల్ఫా ఐ మీన్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి 26 లెటర్స్ ఉన్నాయి అండ్ ఆ 26 లెటర్స్ని ఏమంటారు ఇక్కడ చూస్తే మీరు తెలుస్తుంది ఆల్ఫాబెట్ ఓకే ఆల్ఫాబెట్ అండ్ ఆల్ఫాబెట్ అని ఎందుకు అంటారు ఆల్ఫాబెట్స్ అంటారు చాలామంది బట్ అది అలా అనకూడదు ఆల్ఫాబెట్ అని అనాలి ఓకే ఆల్ఫాబెట్ అనేది ఎందుకు పెట్టారు అంటే ఆల్ఫా బీటా అనే వర్డ్స్ మీరు వినే ఉంటారు మ్యాథ్స్లో ఫిజిక్స్లో వస్తూ ఉంటాయి ఆల్ఫా అండ్ బీటా దోస్ ఆర్ ద టూ వర్డ్స్ అన్నమాట విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ గ్రీక్లో యూజ్ చేసే ఫస్ట్ లెటర్ ఆల్ఫా అండ్ లాస్ట్ లెటర్ బీటా ఆ రెండు కలిపి ఆల్ఫాబెట్ అని పెట్టారన్నమాట ఆల్ఫాబెట్ అని పెట్టారు సో ఆల్ఫాబెట్ అనేది అక్కడి నుంచి వచ్చింది ఆల్ఫాబెట్ ఎన్ని ఉన్నాయమ్మా ఇంగ్లీష్లో 26 ఉన్నాయి దాన్ని ఆల్ఫాబెట్స్ అని అనకూడదు ఆల్ఫాబెట్ అని అనాలి ఓకే అండ్ దెన్ అందులో 26 లెటర్స్లో మీరు నోట్స్లో రాసుకోండి 26 లెటర్స్ ఏంటి రాయండి ఒకసారి ఏ టు జెడ్ ఒకసారి రాయండి ఓకే అందులో ఓవెల్స్ ఉన్నాయి
ఓవల్స్ ని రౌండ్ అప్ చేయండి. ఓవల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను. హౌ మెనీ ఓవల్స్ ఆర్ దేర్? హౌ మెనీ ఓవల్స్ ఆర్ దేర్? ఫైవ్. ఫైవ్ ఉన్నాయి. ఏ ఈ ఐ ఓ యు ఫైవ్ ఉన్నాయి. ఏ ఈ ఐ ఓ యు అనే వాటిని రౌండ్ అప్ చేయండి. లెటర్స్ కూడా ఈ ఫైవ్ లెటర్స్ ని రౌండ్ అప్ చేయండి. ఓకే, రౌండ్ అప్ చేసిన తర్వాత ఈ మిగిలినవన్నీ ఎన్ని ఉన్నాయి? మిగిలినవి 26లో ఫైవ్ లెటర్స్ ని తీసేస్తే మిగిలినవి ఎన్ని ఉంటాయి? 21. ఆ 21 ని కన్సోనెంట్స్ అని అంటారు. ఓకే, 26 లెటర్స్ ని మనం తెలుగులో వింటూ ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి అలా నేర్చుకున్నాం కదా. అచ్చులు హలులు, అచ్చులు హలులు అంటే కన్సోనెంట్స్ అన్నమాట. ఓకే, అండ్ ఈ ఓవల్స్ లేకుండా కన్సోనెంట్స్ ని పలకడం అనేది కొంచెం కష్టం, కొంచెం కాదు చాలా కష్టం. ఎందుకంటే ఓవల్స్ లేకుండా ఒక స్పెల్లింగ్ మనం ఫామ్ చేయలేం. ఓకే, ఓవల్స్ లేకుండా మనం ఒక స్పెల్లింగ్ ని ఫామ్ చేయలేం. ఎగ్జాంపుల్ బిఏటి ఉంది, బిఏటి ఏ ఉందా అందులో ఓవెల్ ఉందా? ప్రతి వర్డ్ లో కూడా మనకి ఓవెల్ లేకపోతే ప్రొనౌన్స్ చేయడం చాలా ఇబ్బంది, పలకటం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఓవెల్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ అలాగే తెలుగులో కూడా చూడండి, అచ్చులు అంటారు. అచ్చులుని ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు అంటారు, కా నుంచి బండిరా వరకు హల్లులు అంటారు కదా. సో అచ్చులుని, అచ్చులు లేకుండా హల్లుల్ని పలకగలమా? మీకు తెలుగు గ్రామర్ ఐడియా ఉంటే మీకు అర్థమవుతుంది. అచ్చులు సహాయం చేయకుండా మనం హల్లుల్ని మనం పలకలేం. అలాగే ఇక్కడ కూడా అంతే, ఓవల్స్ లేకుండా ఒక వర్డ్ అనేది ఫామ్ చేయడం చాలా చాలా కష్టం. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, ఫైవ్ ఆర్ ఓవెల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ ద కన్సోనెంట్స్. చెప్పాను కదా ఫైవ్ లెటర్స్ అన్ని ఓవెల్స్ అంటారు. ఏ ఈ ఐ ఓ యు ఈ ఐదు లెటర్స్ ని ఓవెల్స్ అంటారు. మిగిలిన 21 లెటర్స్ ని 21 ని ఏమంటారు? కన్సోనెంట్స్ అంటారు. ఓకే, సో దీస్ లెటర్స్ అండ్ లెటర్ కాంబినేషన్ గివ్స్ రైజ్ టు 44 సౌండ్స్. నిన్న చెప్పాను మీకు గుర్తుందా, రాతి యుగంలో మనకి భాష అనేది ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ కొన్ని సౌండ్స్ చేయడం మొదలు పెట్టారు మనుషులు. మాటలు వచ్చేవి కాదు, ఫస్ట్ సౌండ్స్ వచ్చేవి. సో అలాగే ఇక్కడ ఏమైందంటే 26 లెటర్స్ నుంచి ఎన్ని సౌండ్స్ వచ్చినాయి? 44 సౌండ్స్ వచ్చినాయి. ఎన్ని సౌండ్స్ వచ్చాయి? 44 సౌండ్స్ వచ్చాయి అన్నమాట. సౌండ్స్ అంటారు వీటిని. ఓకే, ఇప్పుడు బా అనే, బి అనే లెటర్ ఉంది, బి నుంచి ఏ సౌండ్ వస్తుంది? బా అనే సౌండ్ వస్తుంది. అలాగే ఇలా అలా ఈ 26 లెటర్స్ నుంచి ఎన్ని రకాల సౌండ్స్ వచ్చినాయి అంటే 44 సౌండ్స్ వచ్చాయి. అండ్ ఈ 44 సౌండ్స్ ఎలా వచ్చాయి చూడండి, ఓవెల్స్ నుంచి అంటే ఐదే ఐదు లెటర్స్, ఏ ఈ ఐ ఓ యు అనే లెటర్స్ నుంచి ఎన్ని సౌండ్స్ వచ్చాయి? 20 సౌండ్స్ వచ్చాయి. అలాగే కన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో 21 కన్సోనెంట్స్ నుంచి ఎన్ని సౌండ్స్ వచ్చాయి? 24 సౌండ్స్ వచ్చాయి. ఓకే, దీస్ 44 సౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 20 ఓవెల్ సౌండ్స్ అండ్ 24 కన్సోనెంటల్ సౌండ్స్. అర్థమైందా ఇక్కడ వరకు? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ పుట్ ఎ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. చాట్లో ఏమైనా మెసేజ్ పెట్టండి మీకు డౌట్ ఉంటే. ఓకే, మీకు ఏమైనా ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్లో ఏమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ టైం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో డౌట్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళనా? ఓకే, ఓకే చూడండి. ఓవెల్స్ ఆర్ సౌండ్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ దెర్ ఈస్ నో అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్. ఓవెల్స్ అంటే చూడండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏ ఈ ఐ ఓ యు ఈ ఐదు లెటర్స్ కూడా పలికేటప్పుడు మనకి ఎటువంటి అబ్స్ట్రకల్ అంటే అడ్డు అని అర్థం. న్యూ వర్డ్స్ ఏమన్నా ఉంటే మీరు నోట్ చేసుకోండి, అబ్స్టకల్స్ ఏమీ ఉండవు అన్నమాట. ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకు అడ్డు పడదు, గాలి ఫ్రీగా నోట్లోంచి బయటకు వస్తుంది.
ఓకే ఏ ఎక్కడ జాయిన్ అవ్వదు ప్యాలెట్ అంటారు ప్యాలెట్ అంటే ఏంటి పైన అంగిలి అంటారు కదా తెలుగులో పైన ఉంటుంది ఆ ప్యాలెట్కి మన నాలిక తగలదు చాలా ఫ్రీగా మన నోట్లోంచి ఆ సౌండ్ అనేది బయటకు వస్తుంది ఏ ఈ ఐ ఓ యు ఎక్కడన్నా టచ్ అవ్వడం కానీ ఎక్కడన్నా స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ స్ట్రెస్ అంటే కొంచెం ఒత్తిడి ఫీల్ అవ్వడం కానీ అట్లా ఏమి జరిగిందా ఎక్కడన్నా అది ఫైవ్ లెటర్స్లో జరగదు సో ఓవెల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే విచ్ డజంట్ అబ్స్ట్రక్ ఎక్కడ కూడా మనకి స్ట్రక్ అవ్వదు ఎయిర్ స్ట్రక్ అవ్వదు ఫ్రీగా నోట్లోంచి బయటికి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రొడ్యూస్డ్ బై ద వైబ్రేషన్ ఆఫ్ ఓకల్ కార్డ్స్ ఓకల్ కార్డ్స్ అంటే మనకి ఏదైతే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందో మన గొంతులో ఉండే పార్ట్ అన్నమాట ఆ ఓకల్ కార్డ్స్ నుంచి ఎయిర్ ఎలా వస్తుంది ఎయిర్ పాసెస్ ఫ్రీలీ ఎలా వస్తుంది మౌత్ లోంచి చాలా ఫ్రీగా ఎయిర్ అనేది బయటికి వస్తుంది దేర్ ఆర్ 20 ఓవల్ సౌండ్స్ There are 20 vowel sounds, out of which 12 are pure vowels and 8 are impure vowels. ఈ 20 vowel sounds లో ఈ 5 అక్షరాల నుంచి ఎన్ని సౌండ్స్ వచ్చాయని చెప్పాను 20 సౌండ్స్ వచ్చాయని చెప్పాను ఆ 20 సౌండ్స్లో కూడా 12 నేమో ప్యూర్ వోవెల్స్ అంటారు 8 నేమో ఇంప్యూర్ వోవెల్స్ అని అంటారు ఓకే ఆ తర్వాత చూడండి కన్సోనెంట్ ఇప్పుడు ఓవెల్కి క్వైట్ ఆపోజిట్ కన్సోనెంట్ కన్సోనెంట్కి ఏమో మనం స్ట్రెస్ పెడతాము కొంచెం ఒత్తిడి పెడతాము అనమాట బి చూడండి లిప్స్ రెండు కలుస్తున్నాయి బి ఓకే బి అని అంటాము సి సి అన్నప్పుడు కూడా మనకి నాలుకెళ్ళి ప్యాలెట్కి తగులుతుంది సో అలా మన ప్రతి లెటర్ కూడా మనకి ఏంటి లోపల అబ్స్ట్రక్ అవుతుంది ఎయిర్ కొంచెం బ్లాక్ అయ్యి అంటే కొంచెం సేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ బయటికి తోసేస్తుంది అనమాట బి చూడండి బి లోపల బి అన్నప్పుడు లోపల స్ట్రక్ అవుతుంది కొంత ఎయిర్ అది బయటకు వచ్చినప్పుడు ఒక్క నిమిషం అలాగా ఆపి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట అలా పలికేవి కన్సోనెంట్స్ అవుతాయి ఓవెల్ సౌండ్స్ ఎలా ఉంటాయి చక్కగా ఫ్రీగా మనకి ఎయిర్ అనేది లోపల స్ట్రక్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది బట్ కన్సోనెంట్స్ వచ్చి ఏమవుతుంది అంటే ఒక్క నిమిషం లోపల ఎయిర్ని స్ట్రక్ చేసి దాని తర్వాత బయటికి గింటేస్తాం అర్థమవుతుందా దాన్ని కన్సోనెంట్ సౌండ్స్ అంటారు ఓకే కన్సోనెంట్ సౌండ్స్ అంటారు అర్థమైందా ఎ కన్సోనెంట్ సౌండ్ ఈజ్ ఎ సౌండ్ మేడ్ విత్ యువర్ మౌత్ ఫెయిర్లీ క్లోజ్ అయిపోతూ ఉంటాయి మధ్య మధ్యలో You can have vowels without consonants, but you can't have consonants without vowels. ఇందా చెప్పాను కదా vowels లేకుండా consonants అనేవి నిలబడలేవు. It is dependent అన్నమాట. దేని మీద డిపెండ్ అవుతాయి? Vowels మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. బట్ consonants చూడండి vowels మాత్రం ఇండిపెండెంట్గా ఉంటాయి. ఓవెల్స్కి తన ఓన్ సౌండ్ ఉంటుంది కన్సోనెంట్కి ఓన్ సౌండ్ ఉండదు. బా అనే లెటర్ రాయాలనుకోండి బి అని రాస్తే బా సౌండ్ వస్తుందా? బి పక్కన ఏది చేర్చాలి ఒక ఓవెల్ చేర్చాలి బిఏ బా అవునా బి అనే సౌండ్కి బి అనే మొత్తం ప్రొనౌన్సియేషన్ రాదు కంప్లీట్గా రాదు ఇంకో లెటర్ అంటే ఓవెల్ చేర్చితేనే అక్కడ ఏమవుతుంది అది అక్షరంగా మారుతుంది సౌండ్గా మారుతుంది ఓకేనా అర్థమైందా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్పీక్ వితౌట్ ఓవెల్స్ ఓవెల్స్ లేకుండా మనం మాట్లాడటం కూడా చాలా చాలా కష్టం ఇప్పుడు చెప్పాను కదా క్యాట్ అనే స్పెల్లింగ్ ఉంది సిటి అని ఉంది అనుకోండి సిటి అనే లెటర్స్ని ప్రొనౌన్స్ చేయగలమా సిటి ప్రొనౌన్స్ చేయలేం దాంట్లో ఉండాలి ఒక్క ఓవెల్ కూడా లేదు కాబట్టి దాన్ని మనం ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాం సిఏటి ఉందనుకోండి ప్రొనౌన్స్ చేయగలుగుతున్నామా సిఏటి క్యాట్ కా అనే సౌండ్ వస్తుంది సో అట్లా ఏంటంటే ప్రతి వర్డ్కి కూడా మనం ఓవెల్ని సపోర్ట్ తీసుకుంటేనే అది ఒక వర్డ్గా మారుతుంది ఇక్కడ వరకు అర్థమైందా అర్థం కాకపోతే ఏమన్నా పాయింట్ అర్థం కాకపోతే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి చేశారా ఏమన్నా నో ఓకే అర్థమైందా భవానీ విష్ణు అర్థమైందా ప్రదీప్ శ్రావణి ప్రదీప్ వీడియో ఆన్ చేయమా
ఓకే అర్థమైందా నెక్స్ట్ స్లైడ్ కల్నా ఇఫ్ యు షో లైక్ దిస్ ఐ విల్ అండర్స్టాండ్ దట్ యు అండర్స్టాండ్ ది టాపిక్ ఇలా చూపిస్తే మీకు అర్థమైందని నేను అర్థం చేసుకుంటాను అర్థమైందా yes thank you Vishnu next slide okay how many chudandi ikkada vowels lo malli enni rakalu unnai two types unnai there are two kinds of basic vowel sounds short and long short vowel sounds and long vowel sounds ikkada meeku ardham ayyindi short vowel sounds ante enti oke vowel ni use chestaru cat bed ओके चला शॉर्ट पोट्टिगा पलुगुतायि ओके अलागे लॉन्ग वोवेल साउंड्स अंटे कोंचेम सागदीस्तुन्नट्टु उंटुंदन्नमाट नेम ने दग्गर मनं सागदीस्तुन्नाम इक्कड मीरु अब्जर्व चेसिनट्लयिते चाला मंदी स्पेलिंग मिस्टेक्स वस्तू उंटायि कदा मीकु एग्जाम रासेटप्पुडु गानी मीरु गेस्ट चेसि रासेस्तू उंटारु ओक्कोक्कसारि चाला मंदी गेस्ट चेसि रासेटप्पुडु एमवुतुंदि स्पेलिंग मिस्टेक्स वस्तू उंटायि स्पेलिंग मिस्टेक्स వచ్చినప్పుడు వాటిని ఎలా రెక్టిఫై చేయాలో చెప్తాను చూడండి మనం ప్రొనన్సియేషన్ కరెక్ట్ గా ప్రొనన్సియేషన్ అంటే ఒక పదాన్ని ఎలా చెప్పేది ప్రొనన్సియేషన్ ఇప్పుడు తెలుగులో చూడండి దీర్ఘం ఉందా ఒత్తుందా ఇలా చూసుకుంటూ ఉంటాం అవునా కదా దీర్ఘం ఉందా ఒత్తుందా దానికి ఇంకేమి ఉంది అంటే ఏదో ఉంటాయి కదా వత్తులు చెప్పేటప్పుడు చెప్తారు కదా కాక దీర్ఘమిస్తే కా అని అలా చూసుకొని మనం కూడబలుకొని చదువుతాం తెలుగు ఇంగ్లీష్ కూడా అట్లా చదవచ్చు ఎలా చదవచ్చు రెండు రెండు లెటర్స్ గాని మూడు మూడు లెటర్స్ గాని కలుపుకొని ఒక సౌండ్ జనరేట్ చేసుకొని దాన్ని మనం కలుపుకుంటూ వెళ్ళొచ్చు కూడబలుకొని చదవటం అలా చదివితే గనక ఖచ్చితంగా మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది పడదు ओके इकड़ा मीक एग्जांपल इदे शॉर्ट वोवेल लॉन्ग वोवेल्स लो एंटे अंटे चूडंडी एनए दग्गर ना अनि चदुवुतारु चाला मंदी नामा अदि नेमा एकारम तेलुगुलो एकारम वस्तुंदि नेम कदा ने अर्थमवुतुंदा नेनु रासेदि लेटर ने कदा सो अ साउंड ने साउंड सो ने अच्छी कोई टिप्स उठाई अर्थम हो चवेट करेक्ट कॉन्सेंट्रेट स्पेलिंग चूंटे अर्थम हो लॉन्ग वोवेल साउंड्स अंटे नेम दर कोई सागदेशम एक्सप्लेन सागदेशम मीटिंग अलागा वर्ड्स चदवन का पै वर्ड्स चदवान चूदा कैट अंटारा नवतार एवरना अला चवते डॉग कैट अला सागदीय అది షార్ట్ ఓవల్ సౌండ్స్ సాగదీయకుండా కొంచెం పొట్టిగా అంటే షార్ట్ గా చదివితే దాని షార్ట్ ఓవల్ సౌండ్స్ అండ్ లాంగ్ ఓవల్ సౌండ్స్ ఐ థింక్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ అండ్ షార్ట్ ఓవల్ సౌండ్స్ అర్థమైందా అలాగే కన్సోనెంటల్ సౌండ్స్ అని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సౌండ్స్ అంటున్నారు లెటర్స్ కాదు బట్ ఇందాక ఏం చెప్పాను ఆల్ఫాబెట్ లో 26 లెటర్స్ లో డివైడెడ్ ఇంటు 2 ఓవల్స్ and consonants avana kada vowels ni vowels letters ni a e i o u ani migilavanni consonants ani cheppam kani ikkada ekkada kuda meeru chusinatlayite short vowel sounds antnadu short vowel letters antla long vowel letters ani antla long vowel sounds ani antunaru sounds anedi ikkada chala prominent role ela ante chudandi meeru for example a and the unnai ippudu meeru inter first year anukunta avana అవునా yes or no second year మేడం వింటట్ల మీ వాయిస్ నా ఓకే ఓకే సో గ్రామర్ ఫుల్ ఉంటది అందులో సో ఏంటి ఏ ఆన్ అండ్ ద ఈ చిన్నప్పటి నుంచి మనకి ఒకటే చెప్తారు ఓవెల్ లెటర్ ఉంటే అంటే ఏ తో గాని ఏ తో గాని ఈ తో గాని ఐ తో గాని ఓ గాని యు గాని ఈ ఐదు లెటర్స్ తో స్టార్ట్ చేస్తే గనక దాని ముందు ఖచ్చితంగా ఏమొస్తదని చెప్తారు సెకండ్ ఇయర్ ఓకే ఓకే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో చాలా గ్రామర్ రాశారు గా అయితే ఒక్క నిమిషం
ఓవల్ సౌండ్ అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి మనకు చెప్పేది ఏంటి అంటే టీచర్స్ ఏఇఐఓయు ఈ ఐదు అక్షరాలతో ఏదైతే వర్డ్ స్టార్ట్ అవుతుందో దానికి ముందు ఖచ్చితంగా యాన్ రావాలని చెప్తారు, అవునా కదా? బట్ ఏంటి అంటే ఇక్కడ అలా కాదు, ఓవల్ సౌండ్, ఓవల్ సౌండ్ అయితే ఓవల్ సౌండ్ వస్తే దాని ముందు యాన్ ఉండాలి. అర్థమైతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాట్ బాక్స్ లో పెడతాను చూడండి. చూడండి, యూనివర్సిటీ అనే వర్డ్ ఉంది, యూనివర్సిటీ అనే వర్డ్ కి ఏ పెడతారా యాన్ పెడతారా? నాకు ఆన్సర్ చెప్పాలి తొందరగా. ఏ పెడతారా యాన్ పెడతారా? కమాన్ చాట్ చాట్. యూనివర్సిటీ అనే వర్డ్ కి ముందు ఏ యూనివర్సిటీ అంటారా, యాన్ యూనివర్సిటీ అంటారా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? మా స్టూడెంట్స్ చెప్పేస్తున్నారు ఇక్కడ. యాన్ పెడతారా? కృష్ణ యాన్ అని చెప్తున్నాడు. ఎనీ అదర్ వన్? యాన్ అండ్ రాజు యాన్, లోకేశ్వర్ రావు యాన్, యాన్ పెడతారు. ఎందుకు యాన్ పెడతారు? ఇప్పుడే నేను ఒక హింట్ కూడా ఇచ్చాను మీకు, ఏఇఐఓయు తో స్టార్ట్ అయ్యే ప్రతి వర్డ్ కి ముందు యాన్ పెడతారని నేర్పిస్తారు. కానీ అక్కడ ఓవెల్ సౌండ్ వస్తుందా, కన్సోనెంట్ సౌండ్ వస్తుందా చూడాలి. అక్కడ ఏ సౌండ్ వస్తుంది? ఏ సౌండ్ వస్తుంది? మనం యూనివర్సిటీ స్పెల్లింగ్ ఇలా రాయకూడదా? యూనివర్సిటీ యాకోమిస్తే యూ కదా, యా అనేది అచ్చా హల్లా? హల్లు కదా, అంటే కన్సోనెంట్ సౌండ్ వస్తుంది కదా. వై సౌండ్ వినిపిస్తుందిరా అక్కడ, వై సౌండ్ వినిపిస్తుంది, యూ సౌండ్ కాదు. సో అందుకనే అక్కడ ఏ యూనివర్సిటీ అనాలి, యాన్ యూనివర్సిటీ అని అనకూడదు. మనం బ్లెండ్ గా ఏం చేస్తాము ఎగ్జామ్స్ లో ఎప్పుడన్నా అడిగినప్పుడు, ఏఇఐఓయు అంటే యూ, యూ అనేది వవెల్ కాబట్టి దానికి ముందు ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్స్ లాగా యాన్ అని పెట్టేస్తాం. బట్ యాన్ అని పెట్టకూడదు, ఏ యూనివర్సిటీ అని రాయాలి. సో ఇలాంటి ఎగ్జామ్షన్స్ చాలా ఉన్నాయి. ఓకే, అర్థమైందా పాయింట్? అర్థం కాలేదా? అర్థమైతే థమ్స్ అప్ ఇవ్వండి, అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. ఇలా పెట్టండి అర్థం కాకపోతే. అక్కడ ఏమి చూడాలి, ఇచ్చిన వర్డ్కి కన్సోనెంట్ సౌండ్ వస్తుందో ఓవల్ సౌండ్ వస్తుందో చూడాలి. కన్సోనెంట్ సౌండ్ అయితే ఏ అని పెడతాము, ఓవల్ సౌండ్ అయితే యాన్ అని పెడతాము. సౌండ్ ఇట్ ప్రిఫర్స్ సౌండ్, నాట్ ద లెటర్. అక్కడ ఇచ్చింది లెటర్ కాదు, సౌండ్ ని ప్రిఫర్ చేసి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్? చెప్పండిరా, కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్? అర్థమైందా? ఓకే, ఓకే మేడం. ఇటు చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు చెప్పింది ఇక్కడ కూడా వచ్చింది. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్, ఏ దేని ముందు ఉపయోగపడుతుంది? వర్డ్స్ బిగినింగ్ విత్ సౌండ్స్ ఆఫ్ ఏ సౌండ్ ఆఫ్ ఏ కన్సోనెంట్. ఇక్కడ మళ్ళీ చెప్పారు చూడండి, థ్యాంక్ యూ గురునాథ్. వర్డ్స్ బిగినింగ్ విత్ సౌండ్ ఆఫ్ ఏ కన్సోనెంట్. సౌండ్ ఆఫ్ ఏ కన్సోనెంట్ అన్నాడా, లెటర్ ఆఫ్ ఏ కన్సోనెంట్ అన్నాడా? సౌండ్ ఆఫ్ ఏ కన్సోనెంట్ అంటే
పీ అనే సౌండ్ కన్సోనెంట్ సౌండ్ ఓవల్ సౌండా కన్సోనెంట్ సౌండే కదా సో దాని ముందు ఏ వచ్చింది అలాగే ఏ కౌ సి ఇస్ అ కన్సోనెంటల్ సౌండ్ ఏ కౌ ఎ మ్యాన్ ఎం ఎం అనేది కూడా కన్సోనెంటల్ సౌండ్ సో అలాగా నెక్స్ట్ ఓవెల్స్ దట్ హ్యావ్ ద సౌండ్ ఆఫ్ యు నేను ఇప్పుడు చెప్పాను కదా యు అనే లెటర్కి ఆ ఓవెల్ సౌండ్ వస్తే ఏ యూనిట్ ఏ యూనిఫామ్ ఏ యుటెన్సిల్ యాన్ వాడకూడదు బికాస్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు యు అనేది ఓవెల్ లెటర్ కాబట్టి దాని ముందు యాన్ పెట్టాలని అనుకుంటారు బట్ ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది యు అనే సౌండ్ వస్తుంది యూనిట్ యు యా అనే సౌండ్ వినిపిస్తుంది సో దాని ముందు ఏ అనే లెటరే మనం పెట్టాలి ఓకే శ్రావణికి ఎందుకు నవ్వొచ్చేస్తోంది నేను ఏమైనా జోక్ చేశానా నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ వవెల్ ఓ వెన్ ఇట్ సౌండ్స్ యాజ్ ఎ వా డబ్ల్యూఏ ఎలా పలుకుతాం మీ చాటింగ్ భాషలో చాటింగ్ భాష ఉంటుంది కదా డబ్ల్యూఏ అనేది ఎలా పలు ఖచ్చితంగా మనకి ఏ అనేది ఎక్కడ యూస్ చేస్తాం అర్థమైంది చేస్తాం అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థమైందని అర్థమైందా అర్థమైందా ఓకే ఇప్పుడు ద ద ఈజ్ యూస్డ్ ఎక్కడ యూస్ చేస్తాం ద అనేది రిఫర్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ ఒక పర్టికులర్ మనిషి గురించి ఒక పర్టికులర్ వస్తువు గురించి మాట్లాడేటప్పుడు ద అనేది యూస్ చేస్తాం అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ ద రివర్ గ్యాంజెస్ అంటాం గ్యాంజెస్ అంటే గంగ ద రివర్ గ్యాంజెస్ అని అలాగే మౌంటైన్ మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో మౌంటైన్ పేర్లు ద హిమాలయాస్ ఓకే ద అనేది యూజ్ చేయాలి అలాగే ఓషన్స్ ద అంటార్కిటిక్ ఓషన్ ద అట్లాంటిక్ ఓషన్ ఓకే అలాగే ఆర్డినల్స్ అలాగే సూపర్లేటివ్స్ సూపర్లేటివ్స్ అంటే ఏంటి డిగ్రీస్ ఆఫ్ చేసే ఉంటారు డిగ్రీ కంపారిజన్ పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చినప్పుడు చెప్పాను కదా ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ గుడ్ బెటర్ బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ ఈ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాదు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఖచ్చితంగా ద అనేది వాడాలి సో అలాగా నెక్స్ట్ పర్టికులర్ బుక్స్ బుక్స్ హోలీ బుక్స్ కానీ ద బైబిల్ ద రామాయణ ద మహాభారత ద ఖురాన్ ఇలా హోలీ బుక్స్ ముందు కూడా ద అనేది పెట్టాలి పబ్లిక్ బిల్డింగ్స్ ద పార్లమెంట్ ఓకే బిల్డింగ్ పబ్లిక్ పర్పసెస్ యూనిక్స్ యునిక్ గా అదొక్కటే ఉంది ఇంక ప్రపంచంలో ఇంకెక్కడ ఏం లేదు అంటే సన్ ఉంది ఇప్పుడు సన్ అనేది ఏం ప్రతి దేశంలో ఉందా వరల్డ్ మొత్తానికి ఒకటే ఉందా ఒకటే కదా సో ద సన్ ద మూన్ ఇలాగా సో సమ్ కంట్రీస్ కంట్రీస్ కూడా ఏ అండ్ ద గురించి ఇప్పుడు మీరు విన్నారు కదా ఏంటి లోకేష్ హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు ఏం కావాలి లోకేష్ సో ఆన్సర్ చేయండి వర్క్ షీట్ జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ బుక్స్ షీఈస్ డాష్ అండ్ ఐడి గర్ల్ యు ఆర్ డాష్ ఫూల్ టు సే దాట్ ఇట్ ఈస్ నాట్ డాష్ ఈజీ టాస్క్ డాష్ ఫ్రెంచ్ డిఫీటెడ్ ద జర్మన్స్ డాష్ సన్ షైన్స్ బ్రైట్లీ వీటి ఆన్సర్స్ నాకు చాట్ బాక్స్లో పెట్టండి బ్లాంక్స్ ఎక్కించుకోండి ఫిల్ చేయండి క్లాస్ అయిపోయేటప్పుడు ముందు నాకు చాట్ బాక్స్లో పెట్టండి ఆన్సర్స్ ఓకే కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రపోజిషన్ అండ్ నౌన్
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసే ఉంటారు, ఐ మీన్ తెలిసే ఉంటుంది మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్? హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్? చాట్ బాక్స్ లో పెట్టండి. వన్ ఫస్ట్ ది ఏ అంట. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్? తొందరగా ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. ఎయిట్ మేడం లోకేశ్వర్ రావు, వెరీ గుడ్. ఎనీ అదర్? ఎయిటేనా, ఇంకేమైనా నెంబర్ అనుకుంటున్నారా? బట్ నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయగలిగితే నిజంగా యు ఆర్ గ్రేట్. ఓకే, నేను క్వశ్చన్ క్లారిటీగా వినండి. వాట్ ఈజ్ మెంట్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్? వాట్ ఈజ్ మెంట్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఎయిట్ మేడం, మధు నాయక్, మధు, ఓకే రామ్, ఎయిట్, ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. What is meant by parts of speech? నేను హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడగట్లేదు, వాట్ ఈస్ మెంట్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నా. వాట్ ఈస్ మెంట్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నా. చెప్తారా ఎవరన్నా? నో, నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. వాట్ ఈస్ మెంట్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అసలు ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ parts of speech tells us the position of a word in a sentence. Chat box lo pettan chudandi. Parts of speech tells us the position of a word in a sentence. Oka sentence lo oka padam yokka sthanaanni telipede parts of speech. Ardham avutunda? Oka vakyam lo, oka sentence lo వర్డ్ యొక్క స్థానాన్ని తెలిపే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, వినిపిస్తుందమ్మా అందరికి? ఓకే, పొజిషన్ ఆఫ్ అ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్ ఈస్ టెల్స్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనే సెంటెన్స్ ఉంది, మీరు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనే సెంటెన్స్ ఉంది. అలాగే రామ్ ఈజ్ ఏ ఆనెస్ట్ బాయ్ అని ఉంది. రెండు సెంటెన్సెస్ లో ఆనెస్ట్ ఉంది, అవునా? రెండు సెంటెన్సెస్ లో ఆనెస్ట్ ఉంది. సో డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, రామ్ ఈజ్ ఏ ఆనెస్ట్ బాయ్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీలో ఆనెస్టీ ఉంది, అలాగే రామ్ ఈజ్ ఏ ఆనెస్ట్ బాయ్ లో ఆనెస్ట్ ఉంది. ఫస్ట్ సెంటెన్స్ లో ఆనెస్టీ ఏమో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెంటెన్స్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉంది. సెకండ్ సెంటెన్స్ లో ఏమో థర్డ్ పొజిషన్ లో ఉంది. సేమ్ స్పెల్,
సేమ్ మీనింగ్, మీనింగ్ అదే, స్పెల్లింగ్ అదే, అర్థం అదే. సో కానీ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్లో ఏమవుతుంది, అది నౌన్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్లో ఏమవుతుంది, రామ్ అనే మనిషిలో ఉన్న గుణాన్ని తెలుపుతుంది కాబట్టి, అంటే క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ చెప్తుంది కాబట్టి దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. సేమ్ స్పెల్లింగ్, సేమ్ మీనింగ్, యూసేజ్ అంతా సేమ్, బట్ ఎక్కడ మారుతుంది, ఆనెస్టీ అనే వర్డ్ పొజిషన్ మారింది. ఫస్ట్ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ ఆనెస్టీ ఉంది, సెకండ్ సెంటెన్స్లో థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది. ఎప్పుడైతే ప్లేస్ చేంజ్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చేంజ్ అయింది. ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ అయింది, అదే స్పెల్లింగ్, అదే మీనింగ్, అదే యూసేజ్, సెకండ్ సెంటెన్స్లోకి వచ్చేటప్పటికి యాడ్జెక్టివ్ అయింది. అలా అనమాట, అంటే ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ యొక్క పొజిషన్ గురించి మనం నేర్చుకోవడమే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. అర్థమైందా, అర్థమైందా లేదా? గివ్ థమ్స్ అప్ లేదంటే అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ శ్రావణి. అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అనంత్, థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ అగైన్. ఓకే, అర్థమైందా? పొజిషన్ ఆఫ్ ఏ వర్డ్ గురించి మాట్లాడేదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అలాగే ఇప్పుడు ఒక దాని గురించి తెలుసుకుందాం, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటంటే, రెండు రామ్ రైజ్డ్ హ్యాండ్. రామ్ ఏంటమ్మా, ఎనీ డౌట్? రామ్ అర్థమైందా అని చెప్తున్నావా? ఓకే ఓకే, సరే చూడండి. ప్రిపోజిషన్ మెసేజ్ వచ్చింది రామ్, నో సారీ మేడం. ఓకే 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 నానా. అండ్ ప్రిపోజిషన్, వాట్ ఈస్ మెంట్ బై ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ అంటే రెండు పదాల మధ్య రిలేషన్ చెప్పేది. హౌ ఇస్ దిస్ సేయింగ్ హాయ్ గెలాక్సీ M01? ఓకే, అండ్ ప్రిపోజిషన్ అంటే ఏంటి? రెండు వర్డ్స్ మధ్య రిలేషన్ చెప్పేది. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద క్యాట్ ఈజ్ ద టేబుల్. మీకు ఏమైనా అర్థమైందా? ద క్యాట్ ఈజ్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ ద టేబుల్. ఏమైనా అర్థమైందా? ఏదో మిస్ అయ్యట్టు అనిపిస్తుంది కదా, కదా మిస్ అయింది కదా. ఏం మిస్ అయింది? ప్రిపోజిషన్ మిస్ అయింది. అంటే ద క్యాట్కి ద టేబుల్కి ఈ రెండు వర్డ్స్కి మధ్య ఒక రిలేషన్ మిస్ అయింది. ఆ రిలేషన్ చెప్పే వర్డే ప్రిపోజిషన్. ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, అర్థమవుతుందా? ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ని ఏదైతే చెప్తుందో దాన్నే ప్రిపోజిషన్ అంటారు. ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. నేను ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి, ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ద బాల్ అనేది నౌనే, ద టేబుల్ అనేది నౌనే. ఈ నౌన్కి ఈ నౌన్కి మధ్య రిలేషన్ ఏది చెప్తుంది? ప్రిపోజిషన్ అనే వర్డ్, అంటే ఆన్ అనే వర్డ్ చెప్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. ద క్యాట్ ద చైర్ రిలేషన్ చెప్పేది ఏంటి? అండర్. The four sisters quarreled among themselves. ఈ ఫోర్ సిస్టర్స్ నలుగురి మధ్య రిలేషన్, ఓకే, వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు. అమాంగ్, హియర్ ఇస్ ద బుక్ యు ఆస్క్డ్ ఫర్. ఫర్ అనేది కూడా ఇక్కడ ప్రపోజిషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ప్రపోజిషన్ ఎన్ని ఉన్నాయి. దేర్ ఆర్ ఫోర్ ఎగ్స్ ఇన్ ద బాస్కెట్. చూడండి, ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్సే. యూ కెన్ నోట్ ఇట్ డౌన్, స్క్రీన్ షాట్స్ తీసుకోండి, నోట్ చేసుకోండి. దేర్ ఆర్ ఫోర్ ఎగ్స్ ఇన్ ద బాస్కెట్. ఐ విల్ హ్యావ్ టీ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. స్వాతి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ రాధా. ఐ రోట్ రిగార్డింగ్ ఫ్యూచర్ రిఫార్మ్. హీ యాక్టెడ్ అకార్డింగ్ టు మై డైరెక్షన్స్. ఓకే, నేను చదివేటప్పుడు కూడా ఒకసారి అక్కడ చూస్తే హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్ అనేది మీకు అర్థమవుతుంది. దేర్ ఆర్ ఫోర్ ఎగ్స్.
చూడండి ఏ మేడం కరెక్ట్ యూస్ ఆఫ్ ప్రిపోజిషన్ ఎలా యూస్ చేస్తాము ఎగ్జాంపుల్స్ ఇవంతా ప్రాక్టీస్ కి ఫర్ యువర్ పర్పస్ అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి వి బిల్ట్ అవర్ బిసైడ్ ఎ టెంపుల్ వి బిల్ట్ అవర్ హౌస్ బిసైడ్ ఎ టెంపుల్ టెంపుల్ కి పక్కన ఇల్లు ఉంది బిసైడ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది లతా మేడం నోస్ తమిళ్ బిసైడ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీషు వచ్చు ఇంగ్లీష్ కంటే తమిళ్ కూడా ఆమెకు వచ్చు అని చెప్పడం అనమాట బిసైడ్స్ ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ సిన్స్ 9 o'clock ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ 6 hours ఇప్పుడు నౌ కెన్ యూ ఏబుల్ టు హియర్ మీ వినిపిస్తుందా yes ma'am your voice is audible okay okay you can continue okay ఓకే నెక్స్ట్ టాపిక్ ఈజ్ నౌన్ అండ్ మనకి చిన్నప్పటి నుంచి తెలుసు వాట్ ఈస్ మీన్ బై నౌన్ అని వాట్ ఈస్ దాట్ నౌన్ మీన్స్ నేమింగ్ వర్డ్ నేమింగ్ వర్డ్ అంటారు అంటే ఏంటి అర్థం నేమింగ్ వర్డ్ అంటే చూడండి ఇక్కడ డెఫినేషన్ ఉంది నౌన్స్ ఆర్ నేమ్ వర్డ్స్ దే నేమ్ పీపుల్ ప్లేసెస్ యానిమల్స్ వర్డ్ నౌన్ అంటేనే తెలుసు మనకు చిన్నప్పటి నుంచి మనకు చెప్తూనే ఉంటారు టీచర్స్ పేర్లు ఏదైతే ఏదైనా పేరు ఏదో ఒక పేరుని మనం నౌన్ అని అంటాం చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇండియా అనేది మన దేశం పేరు న్యూఢిల్లీ అనేది క్యాపిటల్ సిటీ ఇట్ ఈస్ ఆల్సో నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ అలాగే సమంతా ఈజ్ మై ఫేవరెట్ ఈజ్ మై ఫ్రెండ్ ఓకే సమంతా ఈజ్ మై ఫ్రెండ్ సో సమంతా ఈజ్ ఎ నేమ్ అండ్ friend is also a name okay next example parrot is my favorite bird parrot is my favorite bird parrot is a name of a bird and bird anedi kuda noun avutundi okay I bought a new car I bought a new car so car anedi kuda manaki ikkada నౌన్ అవుతుంది సో నౌన్ అంటే ఏంటి నేమ్ ఆఫ్ అ పర్సన్ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ థింగ్ వాటిని నౌన్స్ అని అంటారు సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఐ మీన్ సబ్ టాపిక్ వచ్చి కైండ్స్ ఆఫ్ నౌన్ ఎనీ కైండ్స్ ఉన్నాయి నౌన్లో ఎనీ కైండ్స్ ఉన్నాయి ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్ ఇది ఈజీగా తెలుస్తుంది ఈజీగా అర్థమవుతుంది ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి అండ్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి చాలా 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 చిన్న డిఫరెన్స్ అది చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ కదా ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్ ఒక ఎవరో ఒకరు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో మధు అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని పిలుచుకురండి అంటారు ఓకే మధు అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని పిలుచుకురండి అంటారు ఆ అబ్బాయిని పిలుచుకురండి అంటే ఏం చెప్తారు అప్పుడు వచ్చి ఆ క్లాస్కి వచ్చి ఏం చేస్తారు మధు అనే అబ్బాయిని మాత్రమే పిలుచుకొని వెళ్తారు అవునా సో మధు అనే పేరు మెన్షన్ చేశారు పేరు మెన్షన్ చేస్తే ప్రాపర్ నౌన్ అదే మళ్ళీ ఇలా కూడా చెప్పొచ్చు ఎలా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ బాయ్స్ అందరినీ బయటకు రమ్మని చెప్పండి అని ప్రిన్సిపల్ కబురు పెట్టారనుకోండి అప్పుడు మధు ఒక్కడే వెళ్తాడా బాయ్స్ అందరూ వెళ్తారా బాయ్స్ అందరూ వెళ్తారు కదా సో అందరూ వెళ్తే అందరి గురించి మాట్లాడితే కామన్ నౌన్ ప్రాపర్గా ఒక్క మనిషి గురించి పేరు పెట్టి చెప్తే
అది ప్రాపర్ నౌన్. అర్థమైందా? అర్థమైందా లేదా చెప్పాలి. మ్యూట్ ఆఫ్ చేసి చెప్పండి. అర్థమైందా లేదా? కైండ్స్ ఆఫ్ నౌన్స్ లో ఏంటంటే ప్రాపర్ నౌన్ కి కామన్ నౌన్ కి చాలా ప్రాపర్ నౌన్ కి కామన్ నౌన్ కి చాలా 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 చిన్న డిఫరెన్స్. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ గా మనం ఒక పేరుని మెన్షన్ చేస్తాము. కామన్ నౌన్ అంటే కామన్ గా మాట్లాడతాం. మనకు పేర్లే తెలిసిపోతుంది కామన్ గా మాట్లాడటం అండ్ ప్రాపర్ గా మాట్లాడటం. ప్రాపర్ అంటే పర్టికులర్ గా ఒక మనిషి గురించి, ఒక దాని గురించి పర్టికులర్ గా పేరుతో చెప్పడమే ప్రాపర్ నౌన్. చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఒక క్లాస్ కి వెళ్ళి ఒక అమ్మ గర్ల్స్ అందరూ రండి అంటే గర్ల్స్ అందరూ వచ్చేస్తారు. అది గర్ల్స్ అంటే కామన్ నౌన్, అది కూడా నౌనే. గర్ల్స్ అంటే కామన్ నౌన్. అలాగే పూర్ణిమ అని పర్టికులర్ గా ఇంగ్లీష్ టీచర్ పేరు పూర్ణిమ, పూర్ణిమ అని పర్టికులర్ గా చెప్పారనుకోండి, పర్టికులర్ గా చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. కామన్ గా టీచర్స్ అంటే అది కామన్ నౌన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో నేపాల్, నేపాల్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ ఎ ఒక ప్లేస్, అదే కంట్రీ ఒక పేరు. ఓకే, అనుష్క ఇట్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ ఎ విమెన్. ఆల్ప్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ నేమ్. సో ఇక్కడ పర్టికులర్ గా ఒక నేమ్ చెప్తున్నారు. అండ్ కామన్ నౌన్కి వచ్చేటప్పటికి పెన్, పెన్నుల్లో మనకి చాలా రకాల పెన్స్ ఉంటాయి. ఏంటి, మాంటెక్స్ పెన్, రెనాల్డ్స్ పెన్, ఓకే ఇలాగా. సో కానీ అక్కడ ఏది పర్టికులర్ గా చెప్పలా, పర్టికులర్ గా చెప్తే రెనాల్డ్స్ పెన్ అని అంటేనే అది ప్రాపర్ నౌన్ అవుతుంది, పెన్ అని అన్నారు కాబట్టి అది కామన్ నౌన్ అవుతుంది. అలాగే బాల్, బాల్ లో టెన్నిస్ బాల్, కార్క్ బాల్, బాల్స్ గురించి మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు. సో అలాగా మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయకుండా బాల్ అని అన్నారు, అన్ని బాల్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో అలా మాట్లాడినప్పుడు కామన్ నౌన్. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, విమెన్ ఆర్ బ్యాక్ బోన్ ఫర్ ఎ ఫ్యామిలీ అనే సెంటెన్స్ ఉంది. విమెన్ అంటే నేను ఒక్కదాన్నేనా? విమెన్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అని అన్నారు అనుకోండి. విమెన్ అనేది మొత్తం ఇక్కడ ప్రపంచంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అందరి గురించి మాట్లాడతారు. అంతేగాని పర్టికులర్ గా మనకి ఒక మనిషి గురించి అని చెప్పలేదు. విమెన్ అంటే ఆడవాళ్ళ జాతి మొత్తాన్ని గురించి మాట్లాడుతున్నారు. సో ఆ జాతి గురించి మాట్లాడేటప్పుడు విమెన్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అర్థమైందా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటే ఏంటి అర్థం? మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటే ఏంటి? సోషల్లో, సొసైటీలో తిరిగే ఒక యానిమల్ లాంటివి అట. మ్యాన్, మ్యాన్ అంటే మనిషి ఒకడేనా? అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వరల్డ్ లో చాలా మంది హ్యూమన్ కైండ్ ఉంది. అంటే మానవ జాతిని అంతటి గురించి మాట్లాడుతున్నారు అక్కడ, అది కామన్ నౌన్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందో లేదో చెప్పాలి. మ్యూట్ ఆఫ్ చేసి చెప్పాలి. అర్థమైందా లేదా? ఓకే మేడం విష్ణు, ఓకే అర్థమైంది. మధు నాయక్ అర్థమైంది. ఓకే మేడం. విష్ణు, ఐ అండర్స్టూడ్ మేడం. ఐ ఆమ్ అండర్స్టాండ్స్ మేడం కాదు, ఐ అండర్స్టూడ్ మేడం. ఓకే, కరెక్ట్ చేసుకున్నానా? అండ్ ప్రవీణ్ చంద్, ఓకే మేడం. ఓకే, సో అర్థమైంది కదా ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. నెక్స్ట్ వచ్చి కలెక్టివ్ నౌన్. అండ్ కలెక్టివ్ నౌన్ అంటే చూడండి, ఓకే మేడం, ఓకే విష్ణు, కలెక్టివ్ నౌన్ వచ్చి కలెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మన స్కూల్లో, కాలేజ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు అరే టీచర్స్ డే వస్తుంది, ఆర్ చిల్డ్రన్స్ డే వస్తుంది, మనీ పోగు చేసుకోండి, కలెక్ట్ చేయండి, సెలబ్రేట్ చేసుకుందాం అని అంటూ ఉంటారు కదా. కలెక్ట్ చేస్తారు కదా, మీరు మనీ కలెక్ట్ చేస్తారు. ఆ మనీ కలెక్షన్ అంటే ఏంటి అర్థం? కలెక్షన్ అంటే పోగు చేయడం కదా. సో అక్కడ ఒక వస్తువునా పోగు చేస్తారా? 1 రూపీనా పోగు చేసేది, 2 రూపీస్నా? ఒకళ్ళ దగ్గర, విష్ణు దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారా? మధు దగ్గర నుంచి కూడా తీసుకుంటారు, శ్రావణి దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. అట్లా అందరి దగ్గర నుంచి మనం ఏం చేస్తాం? పోగు చేస్తాం. అంటే అది ఒక వస్తువు గురించి కాదు, రెండు లేక ఎక్కువ వస్తువుల గురించి కానీ, ఎక్కువ థింగ్స్ గురించి కానీ మాట్లాడేటప్పుడు యూస్ చేసేదే కలెక్టివ్ నౌన్.
ఇక్కడ బంచ్ అనే అన్నారు బంచ్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ బంచ్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఓకే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఆ ఫ్లవర్ ఒకటే ఉంటది ఆ బంచ్ లో ఎన్నో ఉండొచ్చు రెండు మూడు నాలుగు ఎన్నో ఉండొచ్చు సో అట్లా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు అండ్ బొకే బొకే కూడా అంతే కదా బొకేలో ఒక్కటే ఉంటుందా బంచ్ ఆఫ్ బనానాస్ ఓకే విష్ణు ఓకే వెరీ గుడ్ బొకే అంటారు బొకేట్ కాదు అది బొకే అని అనాలి బొకేలో కూడా అంతే కదా ఫ్లవర్స్ అనేవి ఎక్కువ పోగేసి ఉంటాయి అన్నమాట సో దాన్ని బొకే అంటారు క్లాస్ మీ క్లాస్ ఎగ్జాంపుల్ క్లాస్లో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు స్ట్రెంగ్త్ని బట్టి అంటే 20-30 మెంబర్స్ బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు సో ఒక్క పర్సన్ అయితే ఒక పర్సన్ కూర్చుంటే అది క్లాస్ అంటారా ఎక్స్క్యూజ్ మీ అది క్లాస్ అంటారా అంటారు కదా సో క్లాస్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఆర్మీ ఆర్మీ అని ఉంది ఆర్మీ అంటే ఒక సోల్జర్ ఉంటే ఆర్మీ అంటామా అతని సోల్జర్ అని అంటాం ఆర్మీ అన్నాం కదా ఆర్మీ అంటే ఏంటి ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ చాలా మంది సోల్జర్స్ ఉంటారు ఇంకా హై ర్యాంక్ వాళ్ళు ఉంటారు అలాగే పోలీస్ పీపుల్ అంటాం పోలీస్ అంటే పోలీస్ మ్యాన్ అంటే ఒక్కళ్ళే ఉంటారు ఆ పోలీస్ కానిస్టేబుల్ రైటర్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ డిఎస్పి అడిషనల్ ఎస్పి ఎస్పి అమ్మ ఇన్ని ర్యాంక్స్ ఉంటాయి వాళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు సో అలాంటి వర్డ్స్ అన్నీ కూడా కలెక్టివ్ నౌన్లోకి వస్తాయి అన్నమాట ఓకే అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే అబ్స్ట్రాక్ట్ అంటేనే అర్థం కాకపోవడం ఓకే అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే అర్థం కాకపోవడమే అబ్స్ట్రాక్ట్ నౌన్ కొన్ని మూవీస్ ఉంటాయి అబ్స్ట్రాక్ట్గా ఎండ్ చేసేసాడు ఏంటి అంటూ ఉంటాం అంటే ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్ దశావతారం మూవీ ఉంది చూసే ఉంటారు మీరు దశావతారం కమల్ హాసన్ 10 వేషాలు వేస్తాడు కమల్ హాసన్ అందులో బట్ ఏది ప్రాపర్ స్టార్టింగ్ ఉండదు ప్రాపర్ ఎండింగ్ ఉండదు ఆ స్టోరీకి ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు అబ్స్ట్రాక్ట్గా ఎండ్ అయిపోతుంది ఆ మూవీ అలాంటివి అబ్స్ట్రాక్ట్ మూవీస్ అంటారు అంటే కరెక్ట్గా మనం ఎగ్జిబిట్ చేయలేము అనమాట యాక్చువల్గా అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్కి అర్థం అది కానీ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అది కాదు మీకు అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ కొత్తగా వింటున్నారు కాబట్టి చెప్తున్నాను సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ నౌన్ విచ్ వీ కాంట్ సీ అనమాట మనం చూడలేం కానీ మనం ఫీల్ అవుతాం జస్ట్ లైక్ ఆనెస్టీ పోవర్టీ ఆనెస్టీ అంటే వాడు చాలా నిజాయితీ పరుడు అని చెప్తాం హీఈస్ ఎ వెరీ ఆనెస్ట్ బాయ్ అంటాం ఆనెస్ట్ బాయ్ అనేది వాడు మెళ్ళ వేసుకుని తిరుగుతాడా నేను ఆనెస్టీ అని మెళ్ళ వేసుకుని తిరుగుతాడా లేదు కదా ఏం చేస్తాడు వాడు చేసే పనులను బట్టి వాడు ఆనెస్ట్ పర్సనా లేకపోతే ఎలాంటి వాడు అనేది మనకు తెలుస్తుంది మనం జడ్జ్ చేసుకుంటాం సో అలాంటి వర్డ్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కింద తీసుకోవచ్చు ఆనెస్టీ పోవర్టీ విజ్డమ్ బ్యూటీ ఓకే జాయ్ ఇలాంటివన్నీ దోస్ వి కాంట్ సీ అన్నమాట అవి మనం చూడలేం బట్ ఏం చేస్తాం మనం అవి ఫీల్ అవుతాం అనమాట వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు అండ్ దెన్ మెటీరియల్ నౌన్స్ మెటీరియల్ నౌన్స్ అంటే ఈజీగా అర్థమవుతుంది మెటీరియల్స్ మెటీరియల్స్ అవి లిక్విడ్స్ అయినా అవి మెటీరియల్ అనగానే సాలిడ్ అనుకుంటాం మనం మీకు తెలుస్తుంది కదా సాలిడ్ లిక్విడ్ గ్యాషియస్ స్టేట్స్ ఉంటాయి మూడు స్టేట్స్ ఉంటాయి కదా సో మెటీరియల్ అనగానే ఏంటంటే సాలిడ్ అనుకుంటున్నాం కానీ అలా కాదు ఇక్కడ ఆయిల్ ఈజ్ ఆల్సో ఏ మెటీరియల్ మిల్క్ ఈజ్ ఆల్సో ఏ మెటీరియల్ పెట్రోల్ ఈజ్ ఆల్సో ఏ మెటీరియల్ గోల్డ్ సిల్వర్ కాపర్ ఇవన్నీ కూడా మనకి మెటీరియలే సో వస్తు రూపంలో ఏమైతే ఉన్నాయో అవన్నిటి పేర్లు కూడా మనకి మెటీరియల్ నౌన్లోకి వస్తాయి ఓకే ఐ హోప్ యు అండర్స్టాండ్ వెల్ అర్థమైంది అనుకుంటున్నాను ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ మ్యూట్ ఆఫ్ చేసి మాట్లాడచ్చు ఓకే కెన్ ఐ గో ఫార్వర్డ్ అర్థమైందా వీడియోస్ ఆన్ చేసుకుంటారా బాబు ఓకే ప్రవీణ్ చంద్ ఓకే వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు అర్థమవుతుంది మీరేం వింటున్నారా వినట్లేదా అర్థమవుతుందా అర్థం కావట్లేదా అనేది ఓకే నెక్స్ట్ అండ్ చూడండి వర్క్షీట్ అంట టీమ్ అంటే ఏంటి చెప్పాలి నాకు ఇక్కడ చాట్ బాక్స్లో పెట్టాలి ఫాస్ట్గా టీమ్ అంటే ఏంటి ఆప్షన్ మ్యాచింగ్ చేయండి టీమ్
టీమ్ లో ఎవరు ఉంటారు మీకు బాగా తెలుసుది కమ్ ఆన్ చాట్ బాక్స్ లో పెట్టాలి ఫాస్ట్ గా అలాగే ఆర్మీ ఆర్మీ అంటే ఏంటి బండల్ అంటే ఏంటి టీమ్ అంటే ప్లేయర్స్ వెరీ గుడ్ ప్రవీణ్ టీమ్ అంటే ప్లేయర్స్ అండ్ నెక్స్ట్ ఆర్మీ సోల్జర్స్ వెరీ గుడ్ విష్ణు ఆన్సర్ చేయాలి బండల్ అంటే బండల్ అంటే రామ్ ఓకే నెక్స్ట్ వన్ ఫాస్ట్ గా చేయాలి టీమ్ అంటే ప్లేయర్స్ ఆర్మీ అంటే సోల్జర్స్ అండ్ బండిల్స్ అంటే ఓకే రామ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ విచ్చర్ విచ్చర్ ఏంటి తప్పు ఇచ్చారా నెక్స్ట్ వన్